నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వికారి నామ సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. ఈరోజు తేదీ ఫిబ్రవరి 12, 2020. తిథి తదియ. ఉదయం 7:19 వరకు. తదుపరి చవితి తెల్లవారితే 4:35 వరకు. నక్షత్రం ఉత్తర నక్షత్రం. సాయంత్రం 4:31 వరకు. రాహుకాలం పగలు 12:00 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. వజ్రం రాత్రి 12:19 నుండి 1:47 వరకు. దుర్ముహూర్తం పగలు 11:36 నుండి 12:24 వరకు. సూర్యోదయం ఉదయం 6:30 జరుగుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 5:54 జరుగుతుంది. తదుపరి ద్వాదశ రాశుల వివరాలను చూద్దాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభసాటిగా సాగుతారు. విందు వినోదాలు విలాసాల కోసం చేసే ఖర్చులను నియంత్రించుకోవడం ఉత్తమం. వృషభ రాశి. ఊహించని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిథున రాశి. ముఖ్యమైన పనుల్లో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగి కొలిక్కి వస్తాయి. వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి కోరిక నెరవేరే ఆస్కారం ఉంది. సింహరాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వస్తు లాభం ఉంది. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల సహాయం అందుకుంటారు. కన్యారాశి. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. తులారాశి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కీలకమైన ప్రాజెక్టులు పథకాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మూల్యం తప్పదు. సోదరులతో తలెత్తిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పెట్టుబడులకు తగిన లాభం పొందుతారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనుసు రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల ద్వారా కీలక సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత చాలా ముఖ్యం. మకర రాశి. ఆర్థిక ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. క్లిష్ట సమయంలో మిత్రుల సహాయం అందుతుంది. కుంభరాశి. మిత్రులతో విభేదాలు ఏర్పడే సూచనలున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సమస్యలు తప్పవు. ఆస్తి వివాదాలు సమసిపోతాయి. వస్తు లాభం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మీనరాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, శుభవార్తలు వింటారు, మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఇవి ఈనాటి రాశిఫలాలు. రేపటి రాశిఫలాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.